మన బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ అన్నింటినీ ప్యూరిఫై చేసేది లివర్. లివర్ ఫెయిల్ అయినప్పుడు జాండీస్ అనేది కామన్గా చూస్తుంటాం. కాకుండా ప్లేట్లెట్స్ ఉత్పత్తి అవడానికి చాలా ముఖ్యమైన హార్మోన్ ఇది థ్రాంబోపోయిటిన్ హార్మోన్. అది లివర్ నుంచే వస్తుంది. ప్లేట్లెట్ ఎందుకు తగ్గింది అని వచ్చి మనం టెస్ట్ చేసేటప్పుడు లివర్ ప్రాబ్లం బయటపడుతుంది చాలా కేసెస్లో. సార్, ఇప్పుడు మనకి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి మార్పులు వస్తాయి అండ్ దానివల్ల బ్లడ్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? సో జనరల్గా లివర్ అనేది మనకి ఏ ఫంక్షన్స్ చేస్తుంది అనేది తెలుసుకుంటే ఒక ఐడియా వస్తుంది. జనరల్గా మన బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ అన్నింటినీ ప్యూరిఫై చేసేది లివర్. తర్వాత అది ఎక్స్క్రీట్ చేసేది బయటకు చేసేది కిడ్నీ. ఇప్పుడు లివర్ ఈ ఫంక్షనే కాకుండా ఇంకా ప్రోటీన్, మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఉత్పత్తి చేసేది లివరే. క్లాటింగ్ ఫ్యాక్టర్స్, రక్తం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్లో ఉండడానికి, అంటే పల్చగవ్వకుండా మరి మందంగా అవ్వకుండా చేయగలిగే ప్రోటీన్స్ వచ్చేది లివర్ నుంచే. తర్వాత బిల్రుబిన్, ఏదైతే బ్లడ్ నుంచి పుట్టే ఒక రకమైన పిగ్మెంట్ మెటబలైజ్ చేసేది కూడా లివరే అని చెప్పాలి. ఇన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు లివర్ ఫెయిల్ అయినప్పుడు జాండీస్ అనేది కామన్గా చూస్తుంటాం. బ్లడ్కి సంబంధించి స్పెసిఫిక్గా మనం మాట్లాడినప్పుడు, ఇప్పుడు జాండీస్లో రెండు రకాలు, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంట. బేసికల్లీ ఇండైరెక్ట్ అనే పదం యూజ్ చేసినప్పుడు ఇండైరెక్ట్ బిల్రుబిన్, అంటే ఇండైరెక్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి జాండీస్ అన్నప్పుడు బ్లడ్కి సంబంధించిన ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇది హీమోలైటిక్ అనీమియాస్, అంటే రక్తం విరిగిపోయినప్పుడు చూసే జాండీస్ అన్నట్టు. ఇప్పుడు మదర్కి వచ్చే పేషెంట్లు కొంతమంది ఇండైరెక్ట్ జాండీస్తో ఎక్కువ వచ్చినప్పుడు గిల్బర్ట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది లివర్లో. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది ఏంటంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లమే కానీ వీళ్ళల్లో కూడా ఇండైరెక్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి రక్తం విరుగుతుందా అనే డౌట్తో రకరకాల టెస్టులు చేస్తారు. కానీ చాలా మట్టుకు వీళ్ళల్లో గిల్బర్ట్స్ అనే హానికరం కానీ ఒక చిన్న ప్రాబ్లం అయి ఉండేకి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ప్లేట్లెట్స్ ఉత్పత్తి అవడానికి చాలా ముఖ్యమైన హార్మోన్ ఇది థ్రాంబోపోయిటిన్ హార్మోన్. అది లివర్ నుంచే వస్తుంది. సో వీళ్ళల్లో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్గా ఈ హార్మోన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తుంటాం. ఇది ఇంపార్టెంట్. సో మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు తెలియకుండా ఇప్పుడు మా పేషెంట్స్లో ప్లేట్లెట్ ఎందుకు తగ్గింది అని వచ్చి మనం టెస్ట్ చేసేటప్పుడు లివర్ ప్రాబ్లం బయటపడుతుంది చాలా కేసెస్లో. ఇంకో పాయింట్ ఏంటంటే లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కనే స్ప్లీన్ ఉంటుంది, ప్లీహెమ్ అని, అది పెద్దగా అయిపోతుంది. స్ప్లీన్ నార్మల్గా బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లివర్ ప్రాబ్లం వల్ల స్ప్లీన్ పెద్దగా అవుతుందో స్ప్లీన్ ఎక్కువ ఫిల్టర్ చేస్తుంది బ్లడ్ని, అప్పుడు కౌంట్స్ పడిపోవడం చూస్తుంటాం. సో ప్లేటెట్స్ తగ్గడం, హిమోగ్లోబిన్ తగ్గడం, డబ్ల్యూబీసీ తగ్గడం. సో లివర్కి స్ప్లీన్కి కనెక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ప్లేటెట్స్ తగ్గడం, జాండీస్ సంబంధించిన కొద్దిగా లింక్ అంటే ఇవి మెయిన్ అసోసియేషన్ లివర్కి బ్లడ్కి. ఓకే.